నమస్కారం జి సిరీస్కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాచర్ల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఉజ్జీవా పన్నపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చోరీ 20,000 రూపాయల విలువ సామాగ్రి అపహరణ పట్టణంలో దేవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి జయభేరి టవర్స్ గృహ సముదాయాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో దేవాలయాలను కాపాడాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ మెమోరాండం అందించిన ఎంఐఎం నాయకులు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నర్సరావుపేట ఆధ్వర్యంలో మీడియా సమావేశం मुख्यमंत्री जगन मोहन रेड्डी ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కొంతమందికి దేవుడు అంటే భయం లేదని భక్తి లేదు దేవుడిపై రాజకీయం చేస్తున్నారని అన్నారు దేవుడి విగ్రహాలతో చలగాట మాడుతున్నారా అని ప్రశ్నించారు విగ్రహాలు ధ్వంసం చేసి పచ్చ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు వీళ్ళసలు మనుషులేనా కులాలు మత ద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి కేసులను విచారించే పరిస్థితిలోకి మనం దిగజారామన్నారు దేవుడి విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం ఆలయాల్లో అరాచకం చేస్తే ఎవరికి లాభం ప్రజల విశ్వాసాలను దెబ్బతీసే తప్పుడు విషప్రచారాలు చేస్తే ఎవరికి లాభం ఎవర్ని టార్గెట్ చేసి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారని ప్రశ్నించారు అంటే ఈ రోజు దేవుడు అంటే భయం లేదు దేవుడు అంటే భక్తి లేని పరిస్థితిలోకి ఈ రోజు వ్యవస్థ దిగజారిపోయింది రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా ఆ రాజకీయాల ద్వారా కూడా మేలు పొందాలి అనే ఆలోచనలు చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం ఈరోజు నిజంగా దేవుడి విగ్రహాలు తో ఈరోజు చల్లగాట మాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి నిజంగా భయము భక్తి దేవుడు అంటే ఏమీ లేని పరిస్థితులు ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన ఎక్కడో ఒక ఊరిలో ఒక చిన్న ఒక గ్రామంలో ఎవరు మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని రోజు టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను విరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం దానికి వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం నిజంగా కులాలను మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒకసారి మనమంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ను కూడా డీల్ చేసే పరిస్థితులకి మన మనస్తత్వాలు మన మైండ్ సెట్లు కూడా మారాలి మన ఎఫిషియన్సీస్ టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి నిజంగా దేవుని విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం ఆలయాలలో ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విషప్రచారాలు చేస్తే ఎవరికి లాభం మాచర్ల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ పెదగార్లపాడు సీనియర్ టీడీపీ నాయకుడు అంకుల్ హత్యను తాను తీవ్రంగా ఖండించారు టీడీపీ వారు కావాలనే హత్య రాజకీయాలు చేస్తున్నారని అన్నారు ఎవరైతే హత్య చేశారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారో హత్య జరిగిన సమయంలో వారు నాతో పాటే ముత్యాలంపాడు తంగడ గ్రామాలలో మీటింగ్లో ఉన్నారని వారు తెలిపారు హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు అంకుల్ హత్య కేసులో నిజానిజాలు ఖచ్చితంగా వెలుగులోకి రావాలన్నారు పెదగాలపాడు గ్రామానికి సంబంధించిన సీనియర్ తెలుగుదేశం నాయకుడు అంకుల్ గారి హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న నాయితే తెలిసిన వెంటనే ఎస్పీ గారిని డీజీపీ గారితో మేము మాట్లాడటం జరిగింది తక్షణమే స్పెషల్ ఎంక్వైరీ చేసి స్పెషల్ ఆఫీసర్స్ని వేసి అవసరమైతే సిబిసిఐడిని వేసైనా సరే ఎవరు ఈ మర్డర్ చేశారు అసలైన నిందితుల్ని పట్టుకోండి వాళ్ళని కఠినంగా శిక్షించండి ఎందుకు చెప్తున్నానంటే
తెలుగుదేశం నాయకులు కొంతమంది చెదరాజకీయాలు చేయాలి, వైఎస్ఆర్సీపీ నాయకులకి బురద అంటించాలి, వీళ్ళేదో ఇది చేశారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకి హత్యతో ఎటువంటి సంబంధం లేదు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారంటే, ఎవరినైతే నిన్న నైటు ముద్దాయిలుగా వాళ్ళు పేర్కొన్నారో వాళ్ళు కొద్దిమంది నిన్న నా మీటింగు అదే సమయానికి మర్డర్ జరిగిన సమయానికి మేము మరి ముత్యాలంపాడు లేదు తంగడ మీటింగ్లో ఉన్నాము, అదే మీటింగ్లో నా వెనకాల వాళ్ళందరూ నిలబడున్నారు 6-8 మధ్య అందరు నాతోనే ఉన్నారు వాళ్ళు 3-4 కనుక వాళ్ళు అదే సమయానికి దాచేపల్లిలో మర్డర్ చేసే అసలు ఆవశ్యకతే ఉండదు, ఆ సమయానికి అక్కడ ఉండలేరు కూడా. కానీ మేము చెప్పేది ఏంటంటే నిజమైన ఎంక్వైరీ జరిగితే నిజమైన దోషులు వస్తే అన్నీ తెలుస్తాయి ప్రజలకి, ఈ శివరాజకీయాలు ఆగుతాయి, ఈ శివరాజకీయాలు చేస్తున్న వాళ్ళు కూడా తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా తక్షణమే పోలీస్ వారు మరి ఎంక్వైరీని స్పీడ్ చేసి బృందాలను ఎక్కువ మందిని ఏర్పాటు చేసి ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం కూడా అని ఈ రోజున ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే ప్రసక్తే లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కఠినంగా ఉన్నారు, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించే ప్రశ్నే లేదని మరొకసారి పల్నాడు ప్రజలకి గురజాడ ప్రజలకి తెలియజేస్తున్నాం. కొన్ని ఘటనలు జరుగుతున్నాయి, జరిగినప్పుడు తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. కొన్ని చోట్ల పొలిటికల్గా జరగచ్చు, జరగకపోవచ్చు, జరిగిన చోట కూడా ఎవరైనా ఒకళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే ఉపేక్షించట్లేదు. కానీ ఈ మండలం స్పెషల్గా మేము చెప్పేది ఏంటంటే ఇది మరి పొలిటికల్గా లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక నేను చెప్పినట్టు అదే సమయానికి మీటింగ్లో ఆ నాయకులందరూ కూడా ఆ మీటింగ్లో ఉన్నారు, మరి వాళ్ళు మండలంలో ఎలా పాల్పంచుకోగలుగుతారనేదే మా ప్రశ్న. అయినా సరే క్షుణ్ణంగా దర్యాప్తు చేపించండి, అవసరమైతే సిబిసిఐడిని కూడా ఇన్వాల్వ్ చేయమని డీజీపీ గారిని కోరాం, తప్పు చేస్తే ఎంక్వైరీ కోరాం కదా, అయినా సిబిసిఐడి అయినా ఇన్వాల్వ్ చేసి ఎవరు చేశారు నిజమైన దోషుల్ని తక్షణమే పట్టుకోవాలనేది మా అభిలాష కూడా తెలియజేయాలి. మండలంలో బుజ్జిబాపన్న పాలెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో దొంగతనం జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తరగతి గదుల తలుపులు పగలగొట్టి వస్తువులు చిందరవందరగా ఉండటాన్ని గమనించి దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాఠశాల వద్దకు వచ్చారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించి ఉపాధ్యాయుల నుండి వివరాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలో కబడ్డీ బ్యాంకు ద్వారా దాచుకున్న 4,000 రూపాయల నగదు, సైన్స్ గణిత శాస్త్రానికి సంబంధించిన పరికరాలు, కరోనా టెస్టుకు సంబంధించిన పరికరాలు, విలువైన వస్తువులు అపహరణకు గురైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ విధంగా పాఠశాలలో సుమారు 20,000 రూపాయల విలువైన వస్తువులు అపహరించబడ్డాయని వారు తెలిపారు. శనివారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం తరగతి గదులకు తాళాలు వేసి వెళ్లామని ఉపాధ్యాయులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కనుక పాఠశాలకు తాము ఎవరమూ రాలేదని, సోమవారం పాఠశాలకు వచ్చి తరగతి గదులకు వేసిన తాళాలు తీయగా దొంగతనం జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐపి హజరత్తయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు సింధు విద్యాసంస్థలు బరంపేట నరసరావుపేటలో శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర నరసరావుపేట ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ కన్నా భాస్కర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నరసరావుపేట ఇన్ఛార్జ్ మాట్లాడుతూ, ప్రపంచానికే ఆదర్శమూర్తి మర్యాద పురుషోత్తముడి జీవితం నేటి సమాజానికి అత్యంత ఆవశ్యకమన్నారు. రాముని గుడి కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు అని, అది జాతి పునర్నిర్మాణం, జాతి కీర్తి పతాక అని తెలిపారు. దేశంలోని ప్రతి ఇంటి గడప గడపకు రామసేవకులు వస్తున్నారని, రాముని సేవలో రామమందిర నిర్మాణంలో కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు పాలు పంచుకునే విధంగా రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ దేశమంతటా యోజన చేసిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సింధు విద్యాసంస్థల చైర్మన్ కొత్త వెంకట రామకృష్ణ, ఆర్ఎస్ఎస్ నరసరావుపేట డివిజన్ జిల్లా సంఘ చాలక్ జిల్లాలో జరిగే పని వివరాలు తెలిపారు. మన నరసరావుపేట డివిజన్లోని 500 పైగా గ్రామాలకు, 100ల సంఖ్యలో ఉన్న అనేక వార్డులకు 2,000 మందికి పైగా శ్రీరామ సేవకులు ఇంటింటికి వెళ్లి అయోధ్యలోని శ్రీరామ మందిర నిర్మాణం కొరకు నిధిని సేకరిస్తారని తెలిపారు. 10 రూపాయలు, 100 రూపాయలు, 1,000 రూపాయల కూపన్స్ ను నిధి సమర్పించిన వారికి అందజేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందని తెలిపారు. అనంతరం శ్రీరామ సేవకులు ఇంటింటికి వెళ్లి అందించే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నగర అధ్యక్షులు కొత్తూరు వెంకట నరసింహారావు, పులికొండ జయ సత్యనారాయణ, ఏ బుద్ధ ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర తరపున ట్రస్ట్ తరపున దేశం మొత్తం మీద మకర సంక్రాంతి నుంచి మాఘపూర్ణిమ వరకు ఈ 47 రోజుల పాటు నిధి సమర్పణ అభియాన్ రామ జన్మభూమి నిర్మాణం కొరకు జరుగుతుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్లో జనవరి 15 నుంచి జనవరి 31 వరకు ఈ 17 రోజుల పాటు ఈ నిధి అభియాన్ సమర్పణ అభియాన్ కార్యక్రమం జరుగుతుంది. 492 సంవత్సరాల తర్వాత అయోధ్య శ్రీరామ జన్మభూమిలో భవ్య రామ మందిర నిర్మాణం కొరకు ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ఉద్యమాల్లో 77 ఉద్యమాలు జరిగినాయి. 4.5 లక్షల మంది హిందువులు చనిపోయారు. ఆ సందర్భంలో 1984 సంవత్సరం నుంచి ఒక క్రమ పద్ధతిలో ఒక ఉద్యమాన్ని చేయడం వల్ల మొన్న ఆగస్టు 5వ తారీఖు 2020 ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది. అదే సందర్భంలో హిందూ సమాజం అందరూ కూడా చివరి కార్యక్రమంగా ఈ నిధి సమర్పణ అభియాన్లో పాల్గొనవలసిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర తరఫున మనం ఇంటింటికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో 10 రూపాయల కూపన్లు, 100 రూపాయల కూపన్లు, 1000 రూపాయల కూపన్ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రతిష్ఠిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రసీదు పుస్తకాల ద్వారా కూడా మనం ఈ జనజాగరణ కార్యక్రమం చేస్తున్నాం. దేశం మొత్తం మీద 18 కోట్ల కుటుంబాలకు వెళ్ళాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక కుటుంబంలో 4 ఉంటే 18x4 అంతా హిందూ సమాజం దగ్గరికి, అలాగే రామ భక్తుల దగ్గరకు అందరం కూడా మనం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. దేశంలో 6,24,000 గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 6 లక్షల గ్రామాలకి మనం ఈ నిధి సమర్పణలో హిందూ బంధువులందరూ రామ భక్తులందరూ పాల్గొనాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం ఆల్రెడీ ఈ కూపన్ పుస్తకాలన్నీ వెళ్ళిపోయినాయి. అలాగే ఈ రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక కరపత్రం కూడా ప్రతి కుటుంబానికి ఇస్తాం. 2023 ఆగస్టు శ్రావణ మాసం నాటికి ఈ భవ్య రామ మందిరం నిర్మాణమై అక్కడికి మన బంధువులందరూ వెళ్ళినప్పుడు నా యొక్క పార్టిసిపేషన్ ఈ యొక్క భవ్య మందిరంలో ఉందని తెలియజేసేదానికి, వాళ్ళ మనవడు కొడుకు కోడళ్ళు అందరూ తెలియజేసేదానికి ఈ కార్యక్రమాన్ని మనం శ్రీరామ జన్మ తీర్థ చైతన్య తరఫున సంఘ పరివార సంస్థలు, అనేక ధార్మిక సంస్థలు, అలాగే ఉత్సాహవంతులైనటువంటి రామభక్తులైనటువంటి పెద్దల ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం దేశం మొత్తం మీద చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల కుటుంబాలకి 2 లక్షల మంది కార్యకర్తల ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ 17 రోజుల్లోనే ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి వెళ్ళి ఆ విధంగా నిధి సేకరణ చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించడం కోసం సాధు సంతులందరూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారి పిలుపును అందుకొని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన నరసరావుపేట జిల్లా అంటే నరసరావుపేట డివిజన్లో కూడా దీనికి సంబంధించిన కార్యక్రమం రేపు సంక్రాంతి 15వ తేదీ నుంచి ప్రారంభం చేసి 31వ తేదీ వరకు జరుగుతుంది. మన నరసరావుపేట డివిజన్లో ఉండే 500కు పైగా గ్రామాలు, అనేక 100ల వార్డులు, అలాగే మున్సిపాలిటీల్లో శ్రీరామ సేవకులు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ భవ్యమైన రామ మందిర నిర్మాణంలో భారతీయులందరినీ భాగస్వాములు చేయబోతున్నారు. నరసరావుపేట బరంపేటలో ఈరోజు దేవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి జయభేరి ట్రవర్స్ గృహ సముదాయాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దంపతులు పట్టణ ప్రముఖులతో కలిసి గృహ సముదాయాలకు శంకుస్థాపన చేశారు. జయభేరి ట్రవర్స్ యజమాని కాకుమాను మంగపతిరెడ్డి మాట్లాడుతూ సామాన్యులు కూడా అందుబాటులో ఉండే విధంగా గృహ నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. గతంలో గృహ సముదాయాలు అనేక పట్టణాల్లో నిర్మించామని, ఆ అనుభవంతో మాతృభూమిలో ఈ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. హలో
రాష్ట్రంలో దేవాలయాలను కాపాడాలని కోరుతూ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలని చూస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దిగజారుడితనానికి నిదర్శనమన్నారు. హిందూ ముస్లిం క్రైస్తవులు సోదరభావంతో ఉండే రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. గతంలో కొన్ని దేవాలయాలను ధ్వంసం చేశారని, కొన్ని రోజుల తర్వాత చర్చీలు మసీదులు ధ్వంసం చేయరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. ప్రతి దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దేవాలయాలకు రక్షణ కల్పించాలని, మత కల్లోలాలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మౌలాలి జక్రియా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మతతత్వ శక్తులు ఎంత పెంచుమీరుతున్నాయంటే గుళ్ళలో విగ్రహాలను పగలగొట్టడం ఎంత దారుణమైన సంఘటన అండి. దేవుడి విగ్రహాలు పగలగొట్టి రాజకీయం చేస్తున్నారు వీళ్ళు తగలయ్య. అసలు ఎంత దారుణమైన సంఘటన అండి. ఈరోజు చూసుకుంటే విజయవాడలో గుడులు పగలగొట్టారు, తర్వాత మసీదులు జోలికి వస్తారు, తర్వాత చర్చిలు జోలికి వస్తారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఒక సేకుదర భావంతో ఉంది. ఇప్పటి వరకు దళిత సోదరులు, ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అన్నాదమ్ములుగా కలిసి ఉండేది ఎక్కడయ్యా అంటే సురక్షితమైన ప్రాంతం ఏదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఆంధ్రప్రదేశ్ని కూడా ఇప్పుడు విచ్ఛిన్నం చేయడానికి కొన్ని మతతత్వ శక్తులు చూస్తూ ఉన్నాయి. వారి ఆటలు సాగనివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి అలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఎంఐఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏపీని యూపీ కానివ్వమని చెప్పేసి మజ్లిస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. ఇలాంటి పునావర చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి ఎంఐఎం పార్టీ కోరుతూ ఉంది. ఏదో తాత్కాలికంగా సీసీ కెమెరాలు పెట్టామని చెప్పేసి తాత్కాలికంగా సీసీ కెమెరాలు పెట్టి మేమేదో సాధించామన్నట్టు కాదు కాకుండా, ఎందుకంటే చాలా బలహీనమైనటువంటి క్షణాలు అవి. ఒక దేవాలయం కానీ, ఒక చర్చి కానీ, ఒక మసీదు కానీ ఎవరైనా పగలగొట్టారు, ఎవరు వేరే వయో వర్గం వాళ్ళు వచ్చి దాడి చేశారు అంటే చాలా బలహీనమైన క్షణాలు, చాలా దారుణాలకు దారితీస్తాయి. అలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఐఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. స్థానిక పిఎన్సీ అండ్ కేఆర్ డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఔషధ కంపెనీ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ హైదరాబాద్ వారు నిర్వహించిన వాకింగ్ ఇంటర్వ్యూలను కళాశాల జాయింట్ సెక్రటరీ శ్రీ పాలడుగు శ్రీనివాస్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ ఇంటర్వ్యూలకు 89 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో వ్రాత పరీక్ష యందు, గ్రూప్ డిస్కషన్స్ యందు సెలెక్ట్ అయ్యారని హెచ్ఆర్ విభాగం ప్రవీణ్ కుమార్ తెలిపారు. వీరికి సంవత్సరానికి 170,000 రూపాయలు, బీఎస్సీ వారికి 220,000 రూపాయలు, ఎంఎస్సీ వారికి ఇస్తారని కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ గోపాలకృష్ణ తెలిపారు. ఇంటర్వ్యూలను డిఆర్డీఏ ఆధ్వర్యంలో పి శివప్రసాద్ రెడ్డి, షేక్ నాగూర్ పర్యవేక్షించారు. పల్నాడు ప్రాంతంలో వెనుకబడినటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులందరికీ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఔషధ కంపెనీ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్, ఈ ఇంటర్వ్యూస్కి స్థానిక పిఎన్సీ కేఆర్ కాలేజీ నందు 83 మంది విద్యార్థులు హాజరు కాగా 62 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో వ్రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ మరియు మౌఖిక పరీక్ష ద్వారా వీరిని సెలెక్ట్ చేస్తారని చెప్పి ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎం గోపాలకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. అదేవిధంగా ఈ కళాశాల విద్యార్థులు మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడాను ఈ పరీక్షల్లో అర్హత సాధించి తమ ఉత్తమ ప్రతిభను కనబరిచినటువంటి వ్యక్తులకి డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ వారి యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్ విభాగం నుండి డాక్టర్ ప్రవీణ్ గారు వారందరికీ కూడా ఈ ఇంటర్వ్యూస్ని నిర్వహించడం జరిగింది. వీరితో పాటుగా చక్రధర్ గారు మరియు వారి సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఇంటర్వ్యూస్ని గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు ఉపాధి కల్పనాధికారి సీడాప్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ ఏర్పాటు చేసినందుకు కళాశాల యాజమాన్యం డాక్టర్ ల్యాబొరేటరీస్కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూస్లో 83 మంది పాల్గొగా 62 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో వ్రాత పరీక్ష ద్వారా మరియు గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంతమంది సెలెక్ట్ అయ్యేది త్వరలోనే డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ హెచ్ఆర్ విభాగం నందు కళాశాలకి ఆన్లైన్ ద్వారా తెలియజేస్తారు.
శ్రీ వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల నిత్యావసర సరుకుల పంపిణీలో భాగంగా ఈ నెల కూడా 12 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక పాతూరులోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేశారు. వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం అధ్యక్షులు రంగా వజ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి చేతుల మీదుగా పేద బ్రాహ్మణులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు ఎలాంటి ఆపద ఉన్నా సంఘం తరపున ఆదుకోవడంలో వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం ముందు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగి శివరామకృష్ణ శర్మ, కేతముక్కల చంద్రశేఖర్ శర్మ, చైతన్య శర్మ, కె సత్యనారాయణ, దత్తాత్రేయ శర్మ, లక్ష్మణ్ శర్మ, చైతన్య శర్మ, ఫణి శర్మ, మల్లవరపు వాసు శర్మ, వేణు శర్మ, రాంబాబు శర్మ తదితర సభ్యులు పాల్గొన్నారు. నరసింహపేట శ్రీ వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం తరఫున ప్రతి నెల కూడాను పేద బ్రాహ్మణ కుటుంబీకులకి 11 మందికి నిత్యావసరాలు పంపిణీ సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఇదే విధంగా మేము గత 7-8 సంవత్సరాల నుంచి కూడాను ఈ ప్రతి నెల కూడాను నిత్యావసరాలు పంపిణీ సేవా కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ నెలలో 2వ తారీఖు నాడు స్థానిక చెరువు కట్టడం మీద ఉన్నటువంటి చౌడేశ్వర అమ్మవారి దేవస్థానంలో 11 మందికి నిత్యావసరాలు పంపిణీ సేవా కార్యక్రమం చేశాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా 150 మందికి సరుకులు పంపిణీ సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి నరసరావుపేటలోని పట్టణంలోని పురోహితులే కాకుండా పరిసర గ్రామ పురోహితులందరూ కూడాను మాకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడాను 150 మందికి నిత్యావసరాలు పంపిణీ సేవా కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఏదన్నా పురోహితుల్లో కనుక ఏదన్నా బ్రాహ్మణుడు కనుక ఇబ్బంది కలిగి ఏదన్నా సమస్య వచ్చినా కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా మా వంతుగా సంఘం ద్వారా మేము వారికి సంఘం ద్వారా ముందు 3,000 రూపాయలు డబ్బులు ఇస్తాం. అదేవిధంగా ఇది కనుక ఇబ్బంది కనుక పెద్దదైతే మా చేతనేంతవరకు అందరూ కూడా సహకారంతో వాళ్ళ కుటుంబాన్ని మేము ఆర్థికంగా మా చేతనేంతవరకు కూడాను మా సంఘం వాళ్ళకి అండగా ఉంటూ వస్తుంది. ఇది ఒక సంఘంలో ఉన్నటువంటి నరసరావుపేట పురోహితులే కాదు పరిసర గ్రామ పురోహితులందరూ కూడాను సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే మన లాక్డౌన్ టైంలో కూడాను మేము 475 కుటుంబాలకి ఒక పురోహితుడికే కాదు పట్టణంలో ఉన్న పేద బ్రాహ్మణ కుటుంబీకులు అందరికీ కూడా మా చేతనంతో సహకారం అందించాం. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడాను ఆయన లాక్డౌన్ టైంలో 150 మందికి నిత్యావసరాలు పంపిణీ సేవా కార్యక్రమం చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజునాడు 150 మందికి ఇస్తారు. మన పుట్టినరోజునాడు కూడా 100 మందికి ఇచ్చారు. ఈ విధంగా నరసరావుపేటలో పట్టణ పురోహితులే కాకుండా అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మాకు డాక్టర్ గారు కూడాను మాకు పురోహితులందరికీ కూడాను అండగా ఉంటామని రేపు స్థలాల వాటిల్లో కూడాను ప్రత్యేకంగా పురోహితులందరికీ కూడాను స్థలాలు కేటాయిస్తామని చెప్పిన హామీ ఇచ్చారు. ఆయన యొక్క అండదండలు కూడాను మా సంఘానికి ఉన్నాయి. మేము చాలా సంతోషిస్తున్నాం. జీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాచర్ల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. బుజ్జిబాపన్నపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చోరీ, 20,000 రూపాయల విలువ సామాగ్రి అపహరణ. పట్టణంలో దేవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి జయభేరి టవర్స్ గృహ సముదాయాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో దేవాలయాలను కాపాడాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ మెమోరాండం అందించిన ఎంఐఎం నాయకులు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నరసరావుపేట ఆధ్వర్యంలో మీడియా సమావేశం. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.